సోమల్ 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 ఎవరిది? ఇది దర్దపల్లి. దర్దపల్లి పాలకుర్తి మండలం. ఎట్లుంది మరి పరిస్థితి? పరిస్థితి నాకు ఏం తెలియదు. ఊర్లో సంగతి తెలియదు. పొలం ఉందా? పొలం ఉన్నది. ఎక్కడ వ్యవసాయం చేస్తావు? ఏం చేస్తాను? నా కొడుకు చచ్చిపోయిన కాంచి తినిచ్చుకుంటానా పెట్టుకుంటా. ఎట్లా ఎట్లా చనిపోయాను కొడుకు? వాడి కార్యకర్త అది మా కోడలు చేసింది, పైన చేసింది, సావరింగ్ ఇచ్చింది. ఇద్దరు ముగ్గురు పెట్టింది, సావరింగ్ ఇచ్చింది. ఇక దానికి నేను ఫిర్యాదు చేయాలి. చేయక ఏడ్చుకుంటే చేయాలి. అంతరా వాళ్ళు నేను దావకాయ పోయి వచ్చిన ఆఫీసమైంది. ఆఫీసమైంది ఒక దావకాయ ఏడ్చుకుంటాను. ఏం చేయాలి? ఏడ్చుకుంటాను. ఏం చేయాలి? ఇక వాళ్ళు ఉండి వాళ్ళ మీద ఉండి పోనీ పోనీ కాదు ఇది చేద్దాం అది చేద్దాం అంటే నేను సపరేట్గానే అనుకున్నా. ఏం చేయాలి నాకు? అది నాకు సంపిన గుర్తు తెలియదు కదా అని అది చెప్తే మళ్ళీ తెల్లారి తెలిసింది. తెలిసినాక నేను భయ పెట్టకపోతే పెరిగలేంది ఆఫీస్ అది ఎట్ట చేస్తావు చేయలేవు నువ్వు అది కాదు ఇది పోదాని అన్న. ఇక నేను ఒక్కడే కొడుకున్నాను. దాదా మరి నీకు పింఛన్ గిట్లా వస్తుందా? వస్తాను. 2000 వస్తాను. 2000 పింఛన్ వస్తుంది. రేషన్ బియ్యం మరి వస్తాను. వస్తాను. సన్నయ్య దొడ్డి పొలం ఎక్కడ బోర్ వేసుకుంటే తిండి మందం పడతా. ఏమేసినావు? నాటే పెట్టిన దున్ని. రైతు బంధు ఇట్లా పడుతుంది మరి నీ భూమికి? పడతాను. ఎంత వస్తుంది? 2 ఎకరాలు నేను ఉంచుకున్నా. 4 ఎకరాలు మా కొడుకు ఇచ్చిన. 2 ఎకరాలు 6 ఎకరాలు పడుతుంది. మరి మాఫీ ఏమైనా అయిందా? రుణం కాలేదండి. నేను ఎత్తుకున్నా, నేను 30,000 తెచ్చుకున్నా కానీ ఇంకా కాలే. 30,000 ఎత్తుకున్నావు. వడ్డీలు పెరిగినట్టున్నాయి బాగా. పెట్టినా వడ్డీ కట్టిన కేసీఆర్ 1,00,000 రూపాయల వరకు మాఫీ చేస్తా అన్నాడుగా. ఏది లేదు. సరే నీకు డబుల్ బెడ్రూమ్ ఇట్లా ఏమైనా ఇచ్చిండా? ఏది లేదండి. మీ ఎమ్మెల్యే ఎవరే? మా ఎమ్మెల్యే దయాకర్ రావు. దయాకర్ రావు చూసినా ఎప్పుడన్నా? చూసినా ఎప్పుడు మీటింగులు పెడతాను. ఎట్లుంటది ఎప్పుడైనా నీకు ఏమైనా పని పని చేస్తే చేసినా? నేను అడగలేదు. ఊర్లో ఇప్పుడు రోడ్లు కానీ లైట్లు కానీ ఏమైనా చేసిండా? ఏం చేసేది? అయ్యే లేని వాళ్ళు మన ఊళ్ళో చెప్తారు. అంటే ఆయన అడిగింది ఏమీ మాకు చేసింది. కానీ మరి సార్ ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నాం మరి? ఇక మాకు ఇక అది చేయకుండా ఎట్టుంటుందో అప్పటి వరకు మాకు కానీ. మరి ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చూసినావు కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగుందా? ఏమంతా ఇదే. ఇప్పుడు మీలాంటి రైతులకి ఎట్లా ఈయన బాగా చేస్తాడా వాళ్ళు బాగా చేసిండా? ఇప్పుడు ఇంతవరకు ఈయన చేస్తాడు కానీ మరి చేసేది మంచి ఏందో చెడ్డ ఉందో జనానికి ఎరుకుంటుంది. నాకేమరుకుంది? ఇక రెండు రేపు దుజిముఖం పోతా అంటుంది. సంగతి ఏమరుకుంటుంది? దయాకరరావు గెలిపిస్తారా? గెలిపిస్తారంటే ఓట్లు జనం చేతిలో ఉన్నది. మన చేతిలో ఏమన్నా ఎటైతే కట్టకపోతుంది. నేను ఒక్కని చేస్తే గెలుతారా? నువ్వు ఒక్కనా? నీ అభిప్రాయం చెప్పు. కాంగ్రెస్ కాల్ తెస్తావా టీఆర్ఎస్? ఇప్పటివరకు ఎట్లుంటుందో తెలియదు. ఇక మరి ఏం చెప్తాం? ఊరి 10 మంది ఎట్టుంటే కట్టే చెప్తే పరిచారం చేసిన వాళ్ళు ఓలోదరుగా ఓలోదరుగా చెప్తారు. సరే.